హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌమ్యని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అనిరుద్ధ్ చూడండి ఎంత అల్లరిగా తయారైపోయాడో. ఎంత చక్క డ్రెస్సింగ్ టేబుల్ కబోర్డ్ వాడే ఎక్కేసి కింద ఆయిల్ బాటిల్లో ఏదో కింద పడేశాడు. అది అందుకుందామని ఎంతగానో ట్రై చేస్తున్నాడు, అదేమో రావట్లేదు. ఎంత చక్క కబోర్డ్లో 3 డ్రాలు ఉన్నాయి, అందులో కూర్చొని పని చేస్తున్నాడు. మా అనిరుద్ధ్ అల్లరి అలా ఉంటే ఒక పక్క మావారేమో ఇంటికి ఏమేం బిల్స్ వచ్చాయి, ఏం లెటర్స్ వచ్చాయి, అసలు అందులో ఏం మ్యాటర్ ఉంది అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అవన్నీ డచ్ లాంగ్వేజ్లో ఉంటాయన్నమాట. వీళ్ళ నేటివ్ లాంగ్వేజ్ వచ్చేసి డచ్ ఇంగ్లీష్ కాదండి, అందుకే మనకి వచ్చింది ఇంగ్లీషే కదా, డచ్ రాదు కాబట్టి గూగుల్ ట్రాన్స్లేటర్ పెట్టుకొని ముందు అసలు ఆ లెటర్ ఎందుకు వచ్చింది, అందులో ఏముంది అని తెలుసుకోవాలి మేము ఇక్కడ. అందుకు వచ్చిన తంటాలు ఇవన్నీ కూడా. ఏ లెటర్ అయినా రానివ్వండి, ఏ బిల్ అయినా రానివ్వండి, గూగుల్ ట్రాన్స్లేటర్ ఫస్ట్ ఓపెన్ చేయాల్సిందే. అయితేనే మనకు అసలు అందులో ఏ మ్యాటర్ ఉంది అనేది అర్థమవుతుంది. భాష రాకపోతే ఎన్ని తంటాలు పడాలో మీరే చూడండి. చాలా రోజులు ఆలోచించి తీసుకోవాలా వద్దా అని చెప్పి హోమ్ ట్రైనర్ ఒకటి తీసుకున్నాము, ఎక్సర్సైజ్ సైకిల్ అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితికి అడుగు బయట పెట్టలేము కదండి, పైగా చిన్న బాబు ఉన్నాడు నాకైతే. నేను అసలు బయటకు కూడా వెళ్ళాను, అందుకనే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాము. అది కరెక్టా కాదా అనేది తెలీదు, బట్ తీసుకొని అయితే తీసుకున్నాం అన్నమాట ప్రస్తుతానికైతే. ఇందులో చూడండి డిస్టెన్స్, క్యాలరీస్, స్పీడ్, మన హార్ట్ బీట్ రేట్ అవన్నీ చూపిస్తాయన్నమాట డిస్ప్లేలో. ఇక్కడ వచ్చేసి మనం ఫోర్స్ఫుల్గానా లేదంటే స్మూత్గా రన్ అవ్వాలా మనం సైక్లింగ్ చేసేటప్పుడు అని లెవెల్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద ఫోన్ స్టాండ్ అలా ఒక చిన్నది ఇచ్చారు, అలానే సీటు వెనకాల మనం నాప్కిన్ అలా వేసుకోవడానికి ఇచ్చారు. మా వర్షుకి కాళ్ళు అందకపోయినా సరే ఎలా ట్రై చేస్తుందో చూడండి సైక్లింగ్ చేయాలని, చెప్తే అసలు వినట్లేదన్నమాట. సరే అని చెప్పి మేము కూడా కాసేపు వదిలేసాము. కొద్దిసేపు సైక్లింగ్ చేసిన తర్వాత కాళ్ళు నొప్పి వస్తున్నాయని తానే దిగేసింది. సో మీరు కూడా ఎవరన్నా ఇలాంటివి తీసుకోవాలని ప్లాన్ చేస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పి షేర్ చేస్తున్నాను. ప్రస్తుతానికి మేమున్న సిచ్యువేషన్కి నాకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి తీసుకున్నాం మేమైతే. ఈ ఎక్సర్సైజ్ బైక్ వచ్చేసి ఫోల్డబుల్ కూడా ఉందండి మేము తీసుకున్న మోడల్. జస్ట్ బోల్ట్ లాగా ఉంది, ఆ బోల్ట్ తీసేస్తే మనము ఐరన్ స్టాండ్ ఎలా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అలా జస్ట్ ఫోల్డ్ చేసేసి ఒక సైడ్కి పెట్టుకోవచ్చు. స్పేస్ కూడా సేవ్ అవుతుంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, బాగుంది అన్నమాట యూజ్ చేయడానికి. ఈరోజు వ్లాగ్తో పాటు నేను మీకు ఒక రెసిపీని కూడా షేర్ చేస్తున్నాను, ఈజీగా పాలక్ రోటీ ఎలా తయారు చేయాలి అనేది. ముందుగా మనం పాలకూర కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 4 వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి కాస్త వేయించుకోండి. వేయించుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, ఆకుకూరకు సాల్ట్ చాలా తక్కువ పడుతుంది, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మనకు. దీంతోపాటుగా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి, మీకు గరం మసాలా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వీటన్నిటిని కూడా మెథడ్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఆయిల్ వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయని నేను తీసుకుంటున్నాను ఆయిల్ ఇక్కడ. దీంతోపాటు పాలకూర పేస్ట్ను కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. చపాతి పిండి తడిపిన తర్వాత 1 గంట పాటు పక్కన ఉంచేసేయండి. ఆ తర్వాత నార్మల్ చపాతీలు ఎలా అయితే చేస్తామో అలానే ఈ పాలక్ రోటీల్ని చేయొచ్చు. మనం లంచ్ బాక్స్కి కానీ స్నాక్స్కి కానీ పిల్లలకి ఆకుకూరలు తినడం ఇష్టం లేకపోతే కనుక ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా మనము రౌండ్గా కానీ లేదంటే మీకు నచ్చిన షేప్ ఏదైనా సరే నార్మల్ చపాతీలాగానే ఈ పాలక్ రోటీల్ని చేసుకోవచ్చండి. మనకి చపాతి పిండి అనేది ఎక్కువసేపు నానబెట్టి ఉంచితే మనకి రోటీలు అనేవి చాలా బాగా పొంగుతూ వస్తాయి. నేనైతే ఇక్కడ ఆయిల్ కూడా వాడట్లేదు, మీకు కావాలనుకుంటే కనుక ఆయిల్ కానీ నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా టేస్టీగా, పిల్లలకి ఆకుకూరలు తినడం ఇష్టం లేకపోతే కనుక అప్పుడప్పుడు ఇలా మనం ఆకుకూరలతో కూడా రోటీని ట్రై చేయొచ్చండి. జస్ట్ దానికి సింపుల్గా పెరుగు చట్నీ కానీ లేదంటే నార్మల్ పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు నేను షేర్ చేసిన వ్లాగ్ ఇంకా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.